జీవితం మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. నువ్వు ఎప్పుడొస్తావు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీయడానికి తారీఖు చెప్పు, మా జగ్గానికి చెప్తా, మా జగ్గాన్ని వచ్చి అక్కడ ఉంటాడు. అప్పుడు తెలుస్తుంది బిడ్డ నీకు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో, అప్పుడు కానీ నీకు అర్థం కాదు. అందుకే ఈరోజు ఈ దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజీవ్ గాంధీ గారు, వారి జయంతి సందర్భంగా మా హనుమంతన్న కొంతమంది క్రీడాకారులకు సన్మానం చేసినారు, ఆర్థిక సహాయాన్ని వారికి తోసిన విధంగా చేసిన. అందుకే ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మొన్న జరిగిన ఒలింపిక్స్లో మన పర్ఫార్మెన్సు ఏమాత్రం బాగా లేదు. సౌత్ కొరియా లాంటి చిన్న దేశానికి 32 పథకాలు వచ్చినాయి. నేను సౌత్ కొరియాలో ఒక యూనివర్సిటీకి పోతే ఓన్లీ వన్ యూనివర్సిటీలో 16 పథకాలు వచ్చినాయి. ఒకే ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. వాళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లాక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణలో ప్రారంభిస్తున్నాం. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి రాబోయే ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి అత్యధికంగా మెడల్స్ సాధించే విధంగా మేము క్రీడా విధానాన్ని తీసుకురావాలని స్పష్టంగా నిర్ణయించుకున్నాం. ఆ యూనివర్సిటీ పేరు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఎందుకంటే ఒక నూతన రక్తాన్ని ఈ దేశానికి ఆదర్శంగా నిలబెట్టాలని ఇవాళ మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఒక ఇంటిగ్రేటెడ్ అకాడమీని నిర్ణయించాలనుకున్నాం. ఆ ఇంటిగ్రేటెడ్ అకాడమీలకు కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీ అని చెప్పి మేము పేర్లు పెట్టాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. యంగ్ ఇండియా అంటే తెలంగాణ, తెలంగాణకు ఒక యంగ్ ఇండియన్ స్ఫూర్తినిచ్చేది ఇక్కడ నుంచే. కాబట్టి తెలంగాణ నుంచి ఈ యంగ్ ఇండియా అనే పదము 1921 నుంచి 1931 వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో ఒక పత్రిక నడిపినారు. ఆ పత్రిక పేరు యంగ్ ఇండియా. శ్రీ మహాత్మా గాంధీ గారి స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించింది. తొందరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నాం. ఆ తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి కూడా యంగ్ ఇండియా పేరు పెట్టి లక్షలాది మంది తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఉన్నతమైన చదువులు చెప్పించి వాళ్ళను డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, మా హనుమంతన్న చెప్పినట్టు వాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మేమందరం మీకు ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే మా హనుమంతన్న కుర్సే ఇవ్వాలంటున్నాడు మీకు, మిమ్మల్ని ఎమ్మెల్యేలను చేసి. అందుకే ఈరోజు నేను సూటికి ఒక్కటే మాట చెప్పదలుచుకున్న టీఆర్ఎస్ నాయకులకు, అధికారం కోల్పోయి విచక్షణారహితంగా అసహనంతో అర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నుంచి మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేయాల్సి వస్తుంది. శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం యువతకు ఒక స్ఫూర్తి. ఈ యువత ఈరోజు సాంకేతికంగా రాణించినరు. ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఐటీ రంగాల నుంచి ఈరోజు వస్తుంది. అట్లాంటి స్ఫూర్తినిచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సచివాలయం ముందు అమరవీరుల స్తూపం పక్కన ఉండడం సముచితం. నీ అయ్యా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ, ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే. కాబట్టి అట్లాంటి దొంగలకు స్థానం లేదు, అట్లాంటి దొంగలను క్షమించే సమస్యనే లేదు. మా జగ్గానే చెప్తున్నాడు, దొంగలే కాకుండా తాగుబోతులు కూడా తయారవుతారు ఆయన విగ్రహం పెడితే అని. కాబట్టి సచివాలయం ముందల తాగుబోతులకు, దొంగలకు స్థానం లేదు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం సముచితం. వారి విగ్రహం పెడతాం. రాబోయే 15-20 రోజుల్లో పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ అభిమానులను, లక్షలాది మందిని జమ చేసి అక్కడ ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతాం. ఇవాళ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల విగ్రహావిష్కరణ చేసుకోలేదు. తొందరలోనే పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రారంభించుకోబోతున్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నా, 9 డిసెంబర్ నాడు సచివాలయం లోపల
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లికి సముచిత